एग्जिट पोल्स अन्नी कूडा एकपक्षंगा ममता बेनर्जी गारी पार्टी मल्ली अधिकारंलोकि वस्तुंदनि अदि कूडा थंपिंग मेजारिटी तो राबोतुंदनेदि अंचना. सो इक्कड गफूर्जी बెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ యొక్క ఇవన్నీ చూసినప్పుడు మెజారిటీ సంస్థలు తృణమూల్ కాంగ్రెస్ కి ఇస్తున్నాయి, రిపబ్లిక్ తెలిసిందే, ఆ ఛానల్ యొక్క లైన్ అండ్ లెంత్ ఎలా ఉంటుందో తెలిసిందే. రిపబ్లిక్ మాత్రం టఫ్ ఫైట్ చూపిస్తోంది, ఒక ఇండియా టీవీ మాత్రమే బీజేపీకి అత్యధిక మెజారిటీ చూపిస్తోంది, మిగతా అన్నీ కూడా దీది పార్టీకి తమ మంచి మెజారిటీతో ఇస్తున్నట్టు కనబడుతోంది. మనము బెంగాల్లో ఎన్నికలు జరిగినటువంటి తీరు చూస్తే పోలరైజేషన్ బిట్వీన్ టూ జరిగింది, అంటే దీదీ మోడీ వీళ్ళిద్దరి మధ్య ప్రధానమైనటువంటి పోలరైజేషన్ జరిగింది. వీళ్ళిద్దరికి ఉండేటువంటి ఒకరేమో రాష్ట్రంలో అధికారం ఉన్నారు, ఇంకోరు దేశంలో అధికారం ఉన్నారు. అర్థ బలము, ఆర్థిక బలము, అన్ని బలాలు కూడా వీళ్ళిద్దరికి ప్రధానంగా మొబిలైజ్ చేసుకున్నారు. ఆ రకంగా ఏంటంటే హోరాహోరి పోరాటమే నడిచింది. అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ గారు కరోనా, దేశం అన్ని వదిలిపెట్టి దేశం ఏమైనా పర్వాలేదు బెంగాల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ బెంగాల్లో బీజేపీ గెలుస్తుంది అనేటువంటిది ఇండియా టీవీ తప్ప ఇంకెవరు చెప్పడం లేదు. ఈవెన్ రిపబ్లిక్ కూడా అంత ధైర్యం చేయలే. వాళ్ళు కూడా 138 స్టార్ట్ కదా, 148 మధ్యలో రావచ్చు అన్నారు. కానీ మిగతా న్యూట్రల్ గా ఉండేటువంటి ఇవన్నీ రిపబ్లిక్ ఎవరితో తెలుసు, పీపుల్స్ పల్స్ లో ఉండే ఇండియా టీవీ ఎవరితో తెలుసు. కాబట్టి మిగతా ఏబీపీ గాని, సి ఓటర్ గాని, ఈ ఆత్మసాక్షి ఎవరు నాకు తెలియదు, కానీ ఈ పి మార్క్ గాని వీళ్ళందరూ కూడా చేస్తున్నారు వాళ్ళు. ఇంత ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్ కాబట్టి వాళ్ళు చెప్పేదాన్ని కొంచెం శాస్త్రీయంగా ఉండవచ్చు అని అనుకోవచ్చు. మా వరకు మేమేమిందంటే మొదట్లో కాంగ్రెస్ సిపిఎం కలిసినటువంటిది ఒక బలమైనటువంటి కూటమిగా ఏర్పడతాము అనేసి అనుకున్నాం. కానీ ఈ పోలరైజేషన్ చూసిన తర్వాత మేము కొన్ని నియోజకవర్గాలకే పరిమితమై బీజేపీ ఓడిపోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే అక్కడ మా ఎత్తుగడలు వేశాం మేము. కాబట్టి ఈడీ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ రకంగా ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిన దాన్ని మనం కొట్టేయలేము, ఎందుకంటే ప్రధానంగా మైనార్టీస్, బంగ్లాదేశీలు వీళ్ళందరినీ భయపెట్టి మీ సంగతి చూస్తామనడంతో వాళ్ళందరిలో యూనిటీ పెరిగింది, యూనిటీ పెరిగింది. అంతేకాకుండా బెంగాల్లో మొదటి నుంచి కూడా వాళ్ళ కల్చరు ఈ గుత్తాధిపత్యాన్ని అంగీకరించేటువంటి మనస్తత్వం కాదు. కాబట్టి బీజేపీ గెలుస్తుంది అనేటువంటిది నాకు ఏ కోశాన నాకేమి అభిప్రాయం లేదు. దీదికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సరే, లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ ఓట్లు మరి ఎంత పర్సెంటేజ్ ఏమిటి, 15% అనేది చాలా మంది చెప్పారు, అది చూడాల్సిందే. ఏమైనప్పటికీ మాకు మా అంచనా ఏంటంటే మేము అధికారంలోకి వస్తామనేది లేదు, బీజేపీ రాకూడదనే మా ఎత్తుగడ. కాబట్టి ఎక్కువ అవకాశాలు తృణమూల్ కాంగ్రెస్ ఉన్నాయని నేను కూడా అనుకుంటున్నాను. రైట్, పుల్లారావు గారు ఎగ్జిట్ పోల్ చూసే ఉంటారు బెంగాల్కి సంబంధించి.